Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు జిల్లా రైతాంగానికి ఒక స్పష్టమైన భరోసా. ఈ రోజు పూర్తిగా కూడా ప్రతి మండలానికి సంబంధించి ఒక అధికారిని వేయడం, అధికారి దగ్గర నుంచి ప్రతి సెక్రటేరియట్ లో ఉన్న ఒక అగ్రికల్చరల్ అధికారిని సెక్రటేరియట్ ట్యాగ్ చేసి ప్రతి రైతుకి మేము చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కటి కూడా ప్రక్యూర్ చేస్తాం, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైస్ మిల్లర్స్ కానీ ప్రతి ఒక్కరితో కూడా అధికారులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా కూడా ఈ రోజు సాయంకాలానికి కల్లా కూడా వాళ్ళ అన్ని వివరాలు పూర్తిగా కూడా తెలియజేస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వెరైటీస్ ముఖ్యంగా అన్ని వెరైటీలు ధాన్యానికి సంబంధించి ప్రతి వెరైటీ కూడా గవర్నమెంట్ విల్ ప్రొక్యూర్. అండ్ ముఖ్యంగా ఏదైతే ఈ 3449 అండ్ 3354 కి సంబంధించిన ఈ రెండు వెరైటీస్ కి సంబంధించి కూడా అన్ని పూర్తిగా కూడా ప్రొక్యూర్ చేస్తాం. మీకు ఏదైతే ప్రతి మండలానికి సంబంధించి ఎంఆర్ఓ కానీ లేదా ఆ స్థాయి అధికారిని అధికారి నోడల్ అధికారిగా వేసి ఏదైతే పూర్తిగా కూడా దాన్ని ఇది చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. ఏ సమస్య కూడా దయచేసి మీకు అట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఆ అధికారికి సంబంధించి మీరు కానీ తెలియజేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకుంటాం. అధికారులకు కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశాం. ఈ 10-15 రోజులు ముఖ్యంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్కి సంబంధించి సీజన్ వచ్చేసింది, ఇంకా కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ 15 రోజులు పూర్తిగా ప్రతి అధికారిని కూడా ఎక్కువ శ్రద్ధతో రైతుకి ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈరోజు రైతు పక్షపాతిగా రైతుకి ఈరోజు ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతో ఈరోజు వర్షాలు కానీ అన్ని రకాలుగా కూడా పడుతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా ఎక్కడ పట్టినా కూడా నీళ్లు ఈరోజు ప్రకృతి సహకరిస్తూ ఉంది. ఈ విధంగా రైతు పండించిన ధాన్యానికి కూడా రైతుకి గిట్టుబాటు ధరతో పాటు కరెక్ట్గా ఎక్కడ నష్టం రాకుండా విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఎవరు కూడా రైతు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కూడా మీకు చిన్నపాటి ఇది ఉన్నా కూడా దానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి అధికారికి తెలియచేయండి. తప్పకుండా ఏ అధికారైనా కానీ దీంట్లో కానీ అశ్రద్ధ కానీ వహిస్తే ఖచ్చితంగా ఆ అధికారి మీద తప్పకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. అలాగే డిస్క్లరీ కూడా దానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా మీ ఆ రైతుకి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని డిస్కరేడ్ ఇది వచ్చే అవకాశం రంగుమారే అవకాశం ఉందని ఒక భయం ఉన్న రైతులు, అది కూడా వాళ్ళకి కూడా పూర్తి భరోసా ఈ ప్రభుత్వం అడ్డుగా ఉంటుంది, వాళ్ళకి కూడా అడ్డుదండలుగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా లేదు, రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం సోమశివరాన్ని పూర్తి స్థాయిలో రికార్డ్ స్థాయిలో 78 పూర్తి నిల్వ మొట్టమొదటిసారి పెట్టాం. కండలేరు కూడా దాదాపు భారీ ఎత్తున కూడా నీళ్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు సోమశివరికి కూడా దాదాపు 2 రోజుల నుంచి ఈరోజు దాదాపు 2 BMC దాకా 22,000 యూసెక్స్ 19,000 ఆ విధంగా అంత సమస్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రెండోసారి సంవత్సరం కూడా కండలేరుకి ఈ రోజు నుంచి దాదాపు 4,000 క్యూసెక్స్తో కండలేరుకు దిగువ ఉన్న కండలేరుకి కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా కూడా ఇంకా కూడా రానున్న వాటర్ ఇంటేక్ పెట్టి ఇంకా కూడా హెడ్ని పెంచుకొని కూడా కండలేరుని కూడా ఇచ్చి పూర్తి జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈ విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు సోమశివుని కండలేరుని నింపుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు దివంగత రాజశేఖర రెడ్డి గారు పరిలోకం నుంచి ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు ఉన్న పాలనతో ఈరోజు నెల్లూరు జిల్లాకు రెండోసారి కూడా ఏదైతే శ్రీశైలం నుంచి భారీ ఎత్తున కూడా నీళ్లు కూడా తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి కూడా సోమశివుని పూర్తిగా నింపి కండలేరుని కూడా మ్యాక్సిమం స్థాయిలో కూడా నింపి మరోసారి జిల్లాకి పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పూర్తిగా పోయిన సంవత్సరం కూడా ఇంకా కూడా వర్షాలు కూడా పడి కొన్ని చెరువులు కూడా ఇంకా కూడా నిండుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా పూర్తిగా జిల్లాకు సంబంధించి రెండు పంటలకు కూడా పూర్తి స్థాయి ఈసారి పండించుకునే సౌకర్యం మనకి రావటం ఆ భగవంతుని ఆశిస్తున్నాం.